ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైనరాల సో డెమో చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా మీ ఫోటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెట్టాను ఫుల్ డెమోని చూడండి మీకు ఇంకా బాగా నచ్చుతుంది ఓకేనా నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ ఇంకా ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు నేను వాడుతున్న కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకేనా ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ కిందకి వెళ్ళి ఫిల్ పెట్టి ఫోటో డ్యూరేషన్ వచ్చేసి మనకి డిఫాల్ట్ డ్యూరేషన్ 3.5 సెకండ్స్ పెట్టాలి గుర్తుంచుకోండి క్రియేట్ పైన క్లిక్ చేయండి మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది ఓకే ఇక్కడ నుంచి మన ఫొటోస్ పెట్టుకుందాం మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ మీకు ఎన్ని కావాలితే అన్ని ఎగ్జాంపుల్గా ఒక 30 సెకండ్స్ సరిపడా తీసుకుందాం 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కొన్ని ఫోటోలు తీసుకుంటాను 30 సెకండ్స్ దాటితే మళ్ళీ డిలీట్ చేసుకుని 11, 12 కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకుని పైన ఇంటూ మార్క్ ఓకే ఈ ఫొటోస్ మొత్తాన్ని ముందు మనం మధ్యలోకి జూమ్ చేసుకోవాలి ఎలా అంటే ఫోటోని క్లిక్ చేయడం పాన్ అండ్ జూమ్ 2 ఫింగర్స్ పెట్టి కరెక్ట్గా ఇలా జూమ్ చేసి ఈక్వల్ బటన్ బ్యాక్ బటన్ ఇంకొక ఫోటో పాన్ అండ్ జూమ్ కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా చేసుకొని ఈక్వల్ బటన్ బ్యాక్ బటన్ ఇలా ప్రతి ఫోటోని మాన్యువల్గా మీరే మీ చేతులతో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకొని మిడిల్లో పెట్టండి చేస్తున్నాను చూడండి ఈ విధంగా చిన్న రిక్వెస్ట్ అందరికీ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే మీకు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని ఆసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి ప్రతి ఫోటోని చెక్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న ఫోటోని డిలీట్ చేసుకుంటాను ఆల్రెడీ ఉన్న ఫోటో ఉంటే రైట్ ఇప్పుడు ఈ ఫోటోస్కి ఎఫెక్ట్స్ పెడదాం ఫోటోకి మధ్యలో మైనస్ ప్లస్ బాక్స్ ఏదో ఒకటి ఉంటుంది అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే పైన స్టోర్ సింబల్ ఉంటుంది ఇది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి కైన్ మాస్టర్లో ఎసెట్ స్టోర్ లోడ్ అవుతుంది ఇందులో ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది పైన ఓకే ఇందులో యాక్షన్ అనే బటన్ ఉంటుంది ఇది క్లిక్ చేయండి చాలా లోడ్ అవుతాయి ఇందులో మీకు అర్బన్ రెడ్ ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను దీని గురించి చాలా బాగుంటుంది ఈ ట్రాన్సాక్షన్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక డౌన్లోడ్ అని వస్తుంది ఇది క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అని పడుతుంది బ్యాక్కి వెళ్ళిపోండి ఇది మీకు అర్బన్ రెడ్ లిస్ట్లోకి వస్తుంది చూడండి ఫస్ట్ ఫోటోకి ఫస్ట్ ఇది పెట్టాను 2వ ప్లస్ మళ్ళీ అర్బన్ రెడ్ 2వది 3వ ప్లస్ అర్బన్ రెడ్ 3వది 4వ ప్లస్ అర్బన్ రెడ్ 4వది మళ్ళీ అయిపోతే ఫస్ట్ నుంచి మళ్ళీ అర్బన్ రెడ్ ఫస్ట్ది ఇలా అర్బన్ రెడ్ ఫస్ట్ది చిన్న రిక్వెస్ట్ అందరికీ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఒక్క లైక్ చేయండి మీరు కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అన్ని ఫొటోస్కి అర్బన్ రెడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే సరిపోతుంది మీకు చాలా పోతే ఇంకా ఫోటోలు యాడ్ చేసుకోండి మీ ఇష్టం అది ఫస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించుకోవాలి డ్యూరేషన్ కనపడాలి కాబట్టి ఓకే ఇప్పుడు ఈ వీడియోని టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీ ఫోన్ కొంచెం మంచి ఫోనే ఎక్కువ ప్రాసెసర్ మంచిది ఉందనుకుంటే 1080 పెట్టండి కొంచెం లేయర్స్ తక్కువ సపోర్ట్ చేసి లేయర్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు బ్లాక్ మోడల్లో వచ్చి బ్లాక్ స్క్రీన్లో వచ్చి స్టక్ అవుతుంటే 720లో పెట్టండి ఓకేనా మీ ఫోన్ లేయర్ని బట్టి సబ్ ఉంటుంది 1080లో సేవ్ చేయండి ఒకవేళ ఎడిట్ చేసుకునేటప్పుడు రాకపోతే 720లో సేవ్ చేయండి ఓకే 10 ఫ్రేమ్స్ సరిపోతుంది బిట్ రేట్ మాత్రం 10 ఉండాలి ఫ్రేమ్ రేట్ మాత్రం 30 ఉండాలి సేవ్ వీడియో ఇది సేవ్ అయిన తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి ఈ వీడియోని ఇంకా డిఫరెంట్ కింద చూసినట్లు క్రియేట్ చేసుకోవచ్చు చాలా క్లియర్గా చెప్తారు ఓకే సేవ్ అయిపోయింది బ్యాక్ వచ్చాను క్రియేట్ న్యూ పైన క్లిక్ చేశాను 9:16 క్రియేట్ పైన క్లిక్ చేశాను మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్ ఓకే దీని సైజు మీరు ఒక 30 సెకండ్స్ పెట్టుకోండి ఫోటోలు వీడియోని పెట్టి కట్ చేసుకుందాం ఓకే కొంచెం ఎక్కువ పెట్టాను ఫస్ట్కి వచ్చాను లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో సారీ ఎక్కడికైతే సేవ్ చేసుకున్నారో వీడియో ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న వీడియో ఇక్కడ క్లిక్ చేయండి ఈ వీడియోని ఇక్కడ క్లిక్ చేయండి ఇది వీడియో ఓకే ఈ వీడియో క్లిక్ చేశారు కదా ఈ వీడియోని ఇప్పుడు ఇట్లా ఫస్ట్కి వచ్చేసేయండి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి మీరు డౌన్లోడ్ చేసుకున్న నేను ఇచ్చిన వీడియో ఉంది కదా ఈ ఫ్రేమ్ స్క్రీన్ వీడియో అది ఇక్కడ తీసుకోండి గ్రీనే తీసుకోండి 2 ఉన్నాయిలే కానీ నా దగ్గర ఇది చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి చేసి మీకు కావాల్సిన సైజులో ఇలా పైకి అడ్జస్ట్మెంట్ చేయండి ఇలా చేసేసి ఇది క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది ఎనేబుల్ చేయండి కీ కలరు ఇక్కడ ఫోటోను మంచిగా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుందాం
ఇలా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోలు వీడియోలు సెలెక్ట్ చేసుకొని కొంచెం పైకి జరుపుకొని కొంచెం చిన్నగా పెద్దగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి. ఇది పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్కి వచ్చేయండి, ఫోటోలు వీడియో లాస్ట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెయిన్ ఇమేజ్ని క్లిక్ చేసి 30 సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టకండి. ఈ వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాను క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంది కదా, ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, మల్టిప్లై అప్లై చేయండి. చేసి ఇక్కడ మీకు కావాల్సిన సైజులో కొద్దిగా ఫార్వర్డ్ చేసుకుందాం లిరిక్స్ని. ఓకే, ఇలా పెట్టుకొని సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. చివరి పట్టుకొని ఇలా ఇంకొంచెం ఇలా. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి మీకు అది లిరిక్స్ సైజ్ సరిపోతుందని. ఓకే, పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది లిరిక్స్ కూడా. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఓకే చేయండి. స్నో వీడియోకి ఎప్పుడైనా మిక్సర్లో ఫస్ట్ ఆడియో తీసేయండి, ఇందులో ఆడియో ఉండకూడదు. ఇందులో ఇదే క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్ స్క్రీను. ఓకే, ఫస్ట్కి రండి, ఇప్పుడు ప్లే చేయండి. క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియోని అయితే ఇదే, చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది, ఎక్సలెంట్గా ఉంది కదా. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ బిట్రేట్ మాత్రం 15 MBPS పెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.